జెండా ఎగరేసేటువంటి ఒక సిచ్యువేషన్, ఒక పెద్ద పండుగ. పవన్ అభిమానులు కానీ, తర్వాత చిరంజీవి అభిమానులు కానీ, అందరూ కూడా బయట అంతా కూడా వాళ్ళ యొక్క సౌండ్స్ వింటూ ఉన్నాం. దీని గురించి మీరేమంటారు సార్? ఇది చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం అండి. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎంగా ఆయన ఆయన్ని గుండెలో పెట్టుకున్నారు ప్రజలు. అలాగే స్వాతంత్ర దినోత్సవం, 78వ స్వాతంత్ర, ఇక్కడ ప్రజా సమస్యలు చేయాల్సిన, రోజుకి 18 గంటలు పనిచేస్తున్నారు ఆయన సెక్రటేరియట్లో. మేము స్వయంగా చూసాం, ఖాళీ లేదు ఆయనకి. సో ఒక ప్రజానాయకుడు వచ్చాడు, ఒక రాజకీయంలో ఉన్నా కూడా ఖద్దరు వాసన అంటున్నటువంటి ఒక యువనాయకుడు. 78వ దినోత్సవం దేశానికి వచ్చింది. ఆ దరిద్రం పోవటానికి కూటమి ప్రభుత్వం జనసేనతో టైఅప్ అయి స్వాతంత్రం ఆంధ్ర రాష్ట్రానికి కూడా తీసుకొచ్చారు. మీరు చాలా ప్రజల మధ్య కూడా వెళ్తూ ఉన్నారు, ఈ మధ్యలో క్యాంప్స్ అటువంటి కూడా చూస్తున్నాం. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది ఈ ఫ్యూ డేస్ లో పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రజల అంటే పరిపాలన ఏ విధంగా ఉందన్నటువంటిది విషయం ఏమైనా ప్రజల నుంచి తెలుసుకున్నారు? అద్భుతంగా ఉందండి. ఎక్కడికి వెళ్ళినా ఆయన శాఖల మీద పట్టు సాధించారు. మొత్తం ఐఏఎస్లు, ఐపీఎస్లు కానీ, ఇతర అధికారులు కానీ, సెక్రటేరియట్లో పనిచేసే స్టాఫ్ కానీ, వాళ్ళందరూ బ్రహ్మరథం పడుతున్నారు. మా జనసేన అధ్యక్షులు అని చెప్పి చెప్పట్లే. మేము రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి. భారతదేశంలో 21 రెండు అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు, అలాగే కూటమితో కలిపి 164 స్థానాలు సాధించడం, ఇట్ ఈస్ ఎ రికార్డ్. ఎవరి వల్ల సాధ్యం కాదు అది. అటు రాష్ట్రంలోనూ, ఇటు దేశంలోనూ కూడా తన మార్కు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్ చేస్తారు అందరూ. సో మేము కనపడినా కూడా ఏమంటారంటే, సెక్రటేరియట్లో, సార్ మీరెందుకు వచ్చారు సార్, మీరు మా గురువు గారిని సినిమాలకు తీసుకెళ్ళకండి, పేద ప్రజల కోసం ఉన్న వ్యక్తి, ఆయన్ని ఎలా పనిచేయనివ్వండి అని అంటున్నారన్నమాట. అంటే ప్రజల్లో ఎంత నాటుకుపోయాడు చూడండి, ప్రజల గుండెల్లో. అని ఇంకోటి, భారతదేశ చరిత్రలో ఏ శాఖల్లో అయినా, ఏ ప్రభుత్వ కార్యాలయాల్లోనైనా చంద్రబాబు నాయుడు గారితో ఫోటో పాటు డిప్యూటీ సీఎం ఫోటో ఇండియన్ ఎక్కడ, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడ లేదు, ఫస్ట్ టైం. సో థ్యాంక్స్ టు చంద్రబాబు గారు అండ్ కూటమిలో ఉన్న లోకేష్ బాబు, అందరూ కలిసి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో. డిప్యూటీ సీఎం గారిని ఈ మధ్యలో మీరు ఏమైనా కలవడం జరిగింది? చాలాసార్లు కలిసామండి. ఆ కలిసిన సందర్భంలో సినిమాల గురించి ఏమైనా చర్చలకు వచ్చిందా? అంటే ఇప్పుడు పొలిటికల్లో చాలా బిజీగా ఉన్నారు, మీతో అంటే ఆ యొక్క డిస్కషన్స్లో ఏమన్నా కమింగ్ టు సినిమా ఇండస్ట్రీ? అంత టైం ఐఏఎస్లు, ఐపీఎస్లుగా లేదండి, ప్రభుత్వ అధికారులుగా లేదు అంత టైము. సినిమాల గురించి మేము మాట్లాడము. ఆయన ప్రజా పరిపాలనలో ఉన్నాడు, ప్రజానాయకుడు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. అక్కడి వరకు నమస్కారం సార్, మీకు దిష్టి కలగకూడదని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను అంతవరకే. ఇక సినిమాలు అనేది ఆయన నిర్ణయం, అది మన నిర్ణయం కాదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలి, ఏం చేయాలి, ప్రజలు కూడా ఒకటే అన్నారు, ఈ దరిద్రులు ఏది మాట్లాడినా మాకు అనవసరం అండి. వాళ్ళన్ని క్రిస్టల్ క్లియర్గా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు, ఇక్కడ ఇంత లొసుగులు ఉన్నాయి, ఇక్కడ ఇంత లొసుగులు ఉన్నాయి, కాబట్టి రాను మీ పథకాలన్నీ వస్తాయి అని చెప్తున్నారు. మాది హామీ అని ఆల్రెడీ 15,000 కోట్లు అమరావతి అభివృద్ధికి ఇచ్చారు, త్వరలోనే పూర్తి అవుతుంది, అన్నీ చేస్తారు. పదవుల పందేరం స్టార్ట్ అయింది, మీకు ఈ గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో ఏదైనా పదవి మీ ముందరికి ఏమైనా ఆఫర్ ఏమైనా ఇచ్చారా? మీరు చెప్తేనే నాకు అర్థమవుతుంది. పదవులు మేము చెప్పట్లేదు సార్, మీడియాలో ఉన్నట్టు కూడా చెప్తానండి. పదవుల కోసం పనిచేసేవాడు ఏమంటారు, దాన్ని కార్యకర్త కాదు. నేనేదో పనిచేశాను, మీరు నాకేదో ఇవ్వండి, అది కాదు. ప్రజల్లో ఆయన చెప్పింది ఆయనకి నాకు, నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలే, మీకోసం చెప్తున్నా 1-to-1. ఆయన నేను ఆయన కూర్చున్నప్పుడు మేము మాట్లాడుకున్నాం. పదవులు కాదండి, ఆయన అడుగు తీసి అడిగేస్తే అడుగులో మేము ఉండాలి. ఇప్పుడు సాయిబాబా గారు అంటారు, ఏంటి ఒక అడుగు మీరు నా ముందేస్తే 100 అడుగులు మీ ముందుకు వస్తాను, అది పవన్ కళ్యాణ్ గారు. సో పదవుల కోసం పాగులాడే అలా వెళ్ళిపోయి ఫైల్ పెట్టుకుని ఆఫీసులు చుట్టూ నిలబడి, సరే సార్ నాకేమైంది, అవి నాకు నచ్చవండి, పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి, మళ్ళీ అధినాయకుడు ఆదేశిస్తే మళ్ళీ వెళ్ళాలి, మైకి పట్టుకోవాలి, దుమ్ము తొలపాలి, రావాలి. నేనేదో పనిచేసానండి, నాకేదో ఇవ్వండి అని, అది కరెక్ట్ కాదండి. అది ఎలక్షన్స్లో ఎన్ని రోజుల పాటు మీరు అక్కడ క్యాంపింగ్ చేశారు? క్యాంపెయిన్ ఫస్ట్ 20 రోజులు, తర్వాత 60 రోజులు. ఆ 60 రోజుల్లో అద్భుతంగా చేసాం. అక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చేసాం. అది దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అద్భుతం అన్నారు. ఏ కైసాకి అమ్మకో సమంజమైన సబ్ ఏ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. 82% ఆఫ్ ఓటింగ్ వచ్చిందంటే కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒకటి.
పరిగెట్టుకెళ్ళిపోయి ఓట్లు వేస్తారు ముసలోళ్ళు కూడా. రాత్రి 2 వరకు జరిగింది పోలింగ్. ఏంటంటే ఒక సెంటు భూమి ఉన్నాడు దోచుకుంటాడు, శ్మశానంలో రాళ్ళు కూడా పెట్టేశారు అక్కడికి. రేపొద్దున ఎవడైనా చనిపోయినా కూడా ఆ ప్లేస్లో ఆయన ఫోటో పెట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డి. సో నీకు అధికారం మదం దాహం, మంచి వాళ్ళని నాశనం చేశావు కాబట్టి నా ఉసురు నీకు తగిలింది, దొబ్బేసావు పక్కకి. నేను గ్యారంటీ మీకు ఇప్పుడు 2 క్రితమే చెప్పాను నేను మీకు, వెళ్ళిపోతాడు ఇతను ఉన్నాడని. 4 మేము నడుచుకుంటూ వెళ్ళాము, 4 మైల్ దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో ఒక ముడుపు కట్టాను. ఏంటి స్వామి మన మీద ఎన్ని బ్లేమ్? ఎక్కడ కట్టారు? ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది 4 రైలు నడిచి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది అది. అక్కడ కట్టి ఆయన దండం పెట్టాను. ఇంకో 1.5 ఉంది. వీడు మొత్తం వెళ్ళిపోవాలి, మినిస్టర్లందరూ నాశనం అయిపోవాలి, మొత్తం పటా పటా అని ఎగిరిపోయారు అంతే. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దగ్గర దగ్గర ఒక 50-60 కేజీలు ఇంకా అయిపోయినాయి స్వీట్లు పచ్చట కాకినాడలో లేవు. 144 సెక్షన్ పెట్టారు, కౌంటింగ్ దగ్గరికి రావద్దన్నారు. అయినా సరే మేము అక్కడ నిలబడి దారిని కనపడి మా ఆనందం ఏంటంటే రాష్ట్రానికి పట్టిన శని వదిలింది. ఇంకా అది అయిపోయింది, ఇంకా లేదు. ఇక రేపు కాళ్ళు చేతులు పట్టుకుని మేము బీజేపీలకు పోతాం, మేము తెలుగుదేశంలో పోతాం. అక్కడ రానివ్వట్లే ఎవరు. రోజు అయ్యా మీకు నమస్కారం, మీకు నమస్కారం అని తిరుగుతున్నారు వాళ్ళు. ఇంకిద్దరు ఉంటారు. ఇప్పుడు జనసేన పార్టీకి ఎంతమంది క్యూ కట్టారు సార్ ప్రస్తుతం? ఎవరున్నా మా అధినాయకుడు రానివ్వడండి. నీతి నిజాయితీ కావాలి ఇక్కడ. ఇప్పుడు చేసినవన్నీ పనులు మీ దగ్గర, మీరు ఏంటంటే మహిళా జర్నలిస్ట్ అయిపోయారు, మీ దగ్గర మేము మాట్లాడలేము కొన్ని. చెప్పండి సార్, మహిళా జర్నలిస్ట్ అయితే ఏంటి? చిన్నది ఉన్నట్లు నిర్భయంగా చెప్పడానికి ఐఎమ్ రెడీ సార్. కావలసి అక్కడ దోచేశారు ఆగిరిగోడు భూమిలో ఆ జోగి రమేష్ అన్నవాడు. ఆ ఊర్లో ఈ జనం ఏమంటారంటే వీడికన్నా వాళ్ళ కొడుకు మహా దుర్మార్గుడు అండి అంటున్నారు. తప్పు చేస్తే కూటమిలో ఉన్నటువంటి ఎవరినైనా సరే తప్పు చేశారంటే మీరు నిరూపిస్తే మేము జైల్లో పెడతా ఉన్నారు. అదే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతము ఎన్నికలు అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కానీ తర్వాత అన్ని విషయాల్లో కానీ కమింగ్ టు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ కానీ ఇప్పుడు పదవుల మీద చాలామంది కూడా పర్సన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే టీటీడీకి మీకు ఏదైనా ఆఫర్ ఉంది అనేసి అంటున్నారు సార్. ఇప్పుడు అదేమంటారు దాన్ని, ఆస్కార్ అవార్డు వచ్చింది రాజమౌళి గారికి, ఎగిరిగి అంతేసాడు. అవి ఇంకొక ఎవరికో ఒకరికి సాయి కుమార్ గారు అనుకుందాం, ఆయనకి అందే అవార్డు వచ్చింది, హ్యాపీ ఫీల్ అవుతాడు అంతే. అది లాస్ట్లో ఇప్పుడు తిరుపతి లడ్డు లాంటిదండి. ఇది ఇస్తే తీసుకోవాలి, లేకపోతే దండం పెట్టుకోవాలి అంతే. దీని గురించి ఓ ఇదైపోయి నాకు చంద్రబాబు గారు ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేదు అంటే అసలు మనం సరిపోం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడే మాట్లాడటం గొప్ప వరం. దట్ ఈజ్ ఆస్కార్ ఫర్ మీ. మనం ఏం చేసామన్నది ప్రజలకు తెలుసు, మనకి ఏం చేయాలనేది ఆశీర్వాదం వాళ్ళకి తెలుసు. ఇంతకుముందు దువ్వాడ చాలా ఎన్నికల ముందు చాలా అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు మనం మాట్లాడడం. ప్రతి ఒక్కడు దువ్వాడెవడో పెట్టాడు పొద్దున్న, దువ్వాడ దువ్వేనా దువ్వేనా అనేది అవన్నీ వేస్ట్ అండి. కుటుంబ వ్యవహారాలు వాడ దానికి ఒకేడు ఇటు దీనికి ఒకేడు పొద్దున్న లేస్తే మన సోషల్ మీడియాలో అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్. పదవులు ముఖ్యం కాదు, ఏ పదవి ఇచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర నిలబడి 2 మాట్లాడితే అదే మాకు పెద్ద వరం, పదవులు ముఖ్యం కాదు అంటూ పృథ్వీరాజ్ గారు తెలియజేయడం జరిగింది. కళ, ప్రైమ్ 9, హైదరాబాద్, కెమెరామెన్ మధుతో.